పథకాలతో లబ్ధి పొంది కూడా ఓట్లు లేకపోతే అంతకంటే ద్రోహం మరొకటి ఉండదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం బ్లాక్ మెయిల్ కి దిగుతోందని ఆరోపించారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క. సరే మీ ఇష్టం మీకు చెప్తున్నాం, మా మెజారిటీ గెలిపించుకుంటే మేము కొట్లాడింగ్గా తీసుకొస్తాం. ఎవడైనా దుర్మార్గుడు అన్ని తిని ప్రతి ఇంటికి అన్ని కళ్యాణలక్ష్మి తిని పెన్షన్ తిని రకరకాల కరెంట్ బిల్లు బీమా అన్ని తిని వాళ్ళ అమ్మ పెన్షన్ కూడా మేము బతికిచ్చి అన్ని చేసిన తర్వాత ఇలాంటి పాటికి ద్రోహం చేస్తే భగవంతుడు కూడా ఏమి క్షమించాడు? వాళ్ళ ఇల్లు కూడా ఏం బాగుపడదు, వాళ్ళు కూడా ఏం బాగుపడదు. మేము అడిగేది ఓటు ఎందుకొక అడుగుతున్నాం, మీ గురించి అడుగుతున్నాం, మీ భవిష్యత్తు గురించి అడుగుతాం, మా గురించి అడుగుతున్నాం. మంత్రి అనగా ఏదో పెద్ద మంత్రిగా వైట్ చూస్తున్నాయి, మేమేముంది ఆడ మోరీలు తీసే కాడ మేమేమున్నాం, సచిన కాడ మేమేమున్నాం, ఏడవి తీస్తే అనే ఉన్నాం, హాస్పిటల్ పడ్డాలంటే కాలు కట్టితే కూడా బీట కట్ కట్టిన తర్వాత మేమేమున్నాం. స్వస్తే బతుకుతుంది మాకేం మంత్రి ఎమ్మెల్యే ఏమైనా అందరం ఈక్వల్గా ఉన్నాం, పెద్ద భేదం లేదు ఏం లేదు. సో అన్ఫార్చునేట్ చాలామంది మినిస్టర్లు చాలామంది ఎమ్మెల్యేలు కూడా మీరు మాకు ఓట్లు లేకపోతే మీ 3 సంవత్సరాలు ఉంటాం, మీకు వచ్చే స్కీమ్స్ పెన్షన్స్ అన్నీ పోతాయని బెదిరిస్తూ ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ను ఇటువంటి స్టేట్మెంట్స్ సుమోటోగా తీసుకొని కూడా వాళ్ళు చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇప్పటికే ఎన్నికల కమిషన్కి కూడా దీనికి సంబంధించి కంప్లైంట్స్ కూడా పంపించాం. ఒకటేమో ఓటర్ని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా చేసేటువంటి కార్యక్రమం, ఇదొక క్రైమ్. రెండోది వాళ్ళకి అర్థమైపోయింది ఓడిపోతున్నాం, ప్రజలు మాకు ఓట్లు వేయట్లేదు అనేది కంక్లూజన్కి వచ్చేసారు. ఆ భయాందోళన నుంచి ప్రజల్ని ఏమైనా భయపెట్టి అట్లానైనా ఓట్లు తెచ్చుకుందాం అనే ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు.